తేజ టైమ్స్ కి స్వాగతం. అందానికి అందం చందన నా కోసం పువికి తెంచిన చందన బదసే ఉత్సాహం చందన బదసే ఉల్లాసం చందన బదసే సర్వస్వం అందానికి అందం చందన ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ సినిమా రోడ్ అమలాపురం. కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆనుకుని పడమర వైపున ఉన్నటువంటి ముసాఫర్ వీధి, ఇది కాకినాడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ రోడ్డు. ఈ రోడ్డు చాలా సంవత్సరాల ఆక్రమణలో ఉండిపోయింది. ఆర్టీఓ రేఖారాణి గారు దీన్ని వెలుగులోకి తెచ్చి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ రోడ్డుని ఇట్లాగే తొప్పుల పొలంతో మొత్తం కంప్లీట్గా విడిచిపెట్టేసి దీన్ని కలెక్టరేట్లో కలిపేస్తున్నారు. ఈ నగర రోడ్డుని కలెక్టరేట్లో కలుపుకునేటువంటి అధికారం ఏ ఒక్కరికి కూడా లేదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసేటువంటి కార్యక్రమం ట్రాఫిక్ ఇబ్బందులు ఇచ్చగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర ఉన్నటువంటి పార్క్ దగ్గర పెడుతున్నాం, అక్కడికి పోండి, మీ ఏడుపు అక్కడ ఏడండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన దురదృష్టకరమైన విషయం. ప్రజలు తమ అవసరం సమస్యల్ని ప్రభుత్వానికి చెప్పినప్పుడు కలెక్టరేట్ దగ్గరికి వచ్చి ఈ యొక్క ధర్నాలు చేసుకోవడం అనేటువంటిది ప్రజాస్వామ్య పద్ధతి. ఈ రాజా రామ్మోహన్ రాయ్ రోడ్లో గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర రోడ్డు మీద మూడింత వాహనాల పార్కింగ్ వదిలేసి అక్కడ పార్కింగ్ వేసుల పాటు ఏమీ చేయకుండా అంబులెన్స్కి ప్రభుత్వ ఆసుపత్రికి ఇబ్బంది అవుతుందని చెప్పి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసే కార్యక్రమాలు లేకుండా వెళ్లగొట్టే కార్యక్రమానికి ఎత్తుగడగా చేశారు. అంటే ఒక కుక్కను చంపాలి అంటే దాని పిచ్చెక్కిందని ప్రచారం చేయాలి, ఆ రకంగా ఎత్తుగడ చేస్తా ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. కాబట్టి పౌర సంక్షేమ సంఘం కదా కలెక్టర్గా నేను కోరుతున్నాం అంటే ఈ కలెక్టర్ కార్యాలయం అనుకో ట్రావెలర్స్ బంగ్లా ఉంది, అది మీరు తీసేసుకున్నారు, ఓకే. దీని పక్కన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రోడ్డు, ఈ రోడ్డు కలెక్టర్ రెవెన్యూ వర్గాలు ఎవరు కూడా తీసుకునే హక్కు లేదు. కాబట్టి ఈ రోడ్డుని దీన్ని పూర్తిగా వినియోగంలోకి తేవాలి, తెచ్చి వీఐపీ మార్గం కలెక్టరేట్కి మీరు పెట్టుకోండి. యథాస్థానంలో ఈ యొక్క ధర్నాస్థలని కొనసాగించాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. మీరు అట్లా కాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేటువంటి పద్ధతిలో, ఈ ప్రజాస్వామ్య అధికారాల్ని మీరు అనుచితంగా వ్యవహరించినటువంటి పద్ధతిలో మీ యొక్క వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అవసరమైతే నిరాహార దీక్షను కూడా కొనసాగించడానికి పౌర సంక్షేమ సంఘం సిద్ధంగా ఉంది. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.